Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPకి మరో పండుగ వచ్చేసినట్లే. మరోసారి వైసీపీ పండుగ రోజు రానుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీనే విజయాన్ని వరించింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తమదే విజయం అన్న ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఒక రకంగా అది నిజమే కావచ్చు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో విపక్షాన్ని పక్కన పెట్టి వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ అది సాధ్యమే కావచ్చు. ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది 8వ తేదీన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా దిగిపోయిన తరువాత ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలంటే ముందుగానే జరగాల్సి ఉన్నా అప్పటి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంతో ఎన్నికలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలున్నాయి. అయితే వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికను జరపలేదు. 652 స్థానాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. అందులో 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే అభ్యర్థులు మృతి చెందడం వంటి కారణాలతో 81 స్థానాల్లో ఎన్నికను నిలిపివేశారు. 515 జడ్పీటీసీ స్థానాలకే కౌంటింగ్ జరగనుంది. ఈ 515 స్థానాలకు 2058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 10047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. మొత్తం 9672 స్థానాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 2371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాలతో 81 స్థానాల్లో పోలింగ్ను నిలిపివేశారు. ప్రస్తుతం కౌంటింగ్ 7220 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే జరుగుతుంది. ఇందులో 18782 మంది పోటీ చేశారు. అయితే దాదాపు అన్ని జిల్లా పరిషత్లను, ఎక్కువ స్థాయిలో మండల పరిషత్ను వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ కౌంటింగ్ వైసీపీలో వందల సంఖ్యలో పదవులు దక్కనున్నాయి. దాదాపు 8 నెలల నిరీక్షణకు ఈ నెల 19వ తేదీన ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఫలితాలపై తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ భయపెట్టి బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వైసీపీకి మరో పండుగ రోజు గంటల్లోనే రానుంది.